हाय फ्रेंड्स, इक चूस जॉन्डीर 5045D फोर वील बंडी पवर प्रो अनी फोर वील V3 बंडी दीन गुरी मन रोज फुल रिव्यू अच्छे चयबो फ्रेंड्स। इकड़ मन ट्रैक्टर चूसते इक हेलोजन बल्बस अच्छे उठाई इक मध्य चूसते मध्य चूस जॉन्डीर कंपनी की संबंधी लोगो अच्छे उ इक हेयर ग्रिल्स जॉन्डीर कंपनी की संबंधी हेयर ग्रिल्स अच्छे उ इक की अच्छे पे फ्रेंड्स। इध बंडी चूडा की प्रीमियम लुक सारी चूँ से फोर वील दीन गुरी इंका फुल एक्सप्लेनेशन कोसम मैं शोरूम के अच्छे वैसा नारायणपेट जिला जॉन्डीर बालाजी आटो मोबाइल के अच्छे वैसा फ्रेंड्स। मैं इक चूस शोरूम वाले इकड़ो अन्न नाइट की मत ट्रैक्टर गुरी मोतम तेसकंदा ओके ना फ्रेंड्स। नमस्ना चपना पे महेश महेश ओके इन जॉन्डीर कंपनी की संबंधी ट्रैक्टर गुरी फुल रिव्यू अच्छे से मन దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే చెప్తారా మీరు? చెప్తామన్నా. చెప్పనన్నా దీని గురించి. ఇప్పుడు మన కొత్త 23 మోడల్ చేంజ్ చేసిండు. మన ఒక స్టీరింగ్ చేంజ్ చేసిండు. ఇప్పుడు 2023 లో స్టీరింగ్ చేంజ్ చేసిండు. ఓకే. స్టీరింగ్ మన కొత్త ఫీచర్ గా మన మ్యాట్ కూడా ఇచ్చిండు మన. మ్యాట్ ఇంత ముందు మన 5310 ల RSR టైప్ వస్తుంది. మ్యాట్ వస్తుంది. ఓకే. మన చిన్న వల్ల కూడా మ్యాట్ ఇచ్చిండు. మన కస్టమర్ మ్యాట్ ఇచ్చిండు. కస్టమర్ కి హీట్ రాకుండా గాని. ఓకే ఓకే. హీట్ రాకుండా కస్టమర్ కి మ్యాట్ ఇచ్చిండు. ఓకే. ఇంకా ఇప్పుడు మన నెక్స్ట్ మన ఇప్పుడు ఇంత ముందు మన సిల్వర్ రాకుండా ఇదర్ సైడ్ ఏంటిది ఆ తీసుకురా పోని కని ఈ సిల్వర్ కూడా మన ఎంబి ఫ్లోకి ముందల డోజర్ కి ఇది ఇది డోజర్ ఎంబి ఫ్లోకి ముందల డోజర్ కి ఓకే మన పల్టైన ఎంబి ఫ్లోకి డోజర్ కి ఓకే ఆ ఓకే ఇంకా ఏమి ఇచ్చారు ఫీచర్స్ ఇంకా ఇప్పుడు ఫీచర్స్ అయితే మూడు చేంజ్ చేశారు టైర్ సైజ్ వచ్చేసి మన 14 నెంబర్ టైర్ 14 నెంబర్ టైర్ ఓకే ఉండాలి వచ్చేసి మన 8 18 ఉండాలి ఉండాలి వచ్చేసి ఓకే మన ఇంకా రోటావేటర్ వచ్చేసి 42 బ్లేడ్స్ 42 బ్లేడ్స్ రోటావేటర్ వచ్చేసి 42 బ్లేడ్స్ రోటావేటర్ వచ్చేసి రోటావేటర్ 42 బ్లేడ్స్ ఆ జాన్లర్ కంపెనీ తయారు చేసింది 2016 ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ట్రాక్టర్ కి వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ 360 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది। వేరే ట్రాక్టర్ల కంటే ఈ ట్రాక్టర్ కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ ఫ్రీగా ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు పొలాల పొంటి వెళ్ళినప్పుడు చెడవలు కానీ గడ్డలు కానీ ఉన్నప్పుడు ట్రాక్టర్కి తగిలే అవకాశం చాలా తక్కువ ఉంటుంది। దీనివల్ల రైతుకు నష్టపోయే అవకాశం కూడా చాలా అంటే చాలా తక్కువ అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్। ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా జాండీర్ ఒకసారి బానట్ అయితే లేపి చూద్దాం। సెపరేట్ లాక్ సిస్టం అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ముందర కదా బాను ఇక్కడ రాపా ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఇక్కడ బ్యాటరీ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా రేడియేటర్ కూలింగ్ సిస్టమ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కూలింగ్ వాటర్ అయితే ఇక్కడ పోసుకోవడానికి అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే జాండీర్ లోపల ఇంజన్ లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ వచ్చేసి సైలెన్సర్ కూలింగ్ టైల్ ఇక్కడ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఇక్కడ చూసుకుంటే రేడియేటర్ బ్యాటరీ అయితే ఇక్కడైతే ఉంది వచ్చేసి ఫోర్ వీల్ ఇది ఏమంటారు కదా అది ఫోర్ వీల్ హౌసింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్ వీల్ హౌసింగ్ అయితే ఉంది జాయింట్ రాడ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఒకవేళ ఎక్కడైనా డీజిల్ కొట్టుకున్నప్పుడు డీజిల్లో వాటర్ శాతం అనేది ఉన్నప్పుడు ఇందుట్లో ఫిల్టర్ అయ్యి మిగతాది డీజిల్ అనేది మనం ఇంజన్లోకి అనేది వెళ్ళిపోతుంది వాటర్ అనేది ఇక్కడ మిగిలిపోతుంది అంతేనా వాటర్ అనేది ఇక్కడ మిగిలిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం ట్రాక్టర్ ఆఫ్ చేసినప్పుడు ఇది అనేది లాక్ అయితే పడుతుంది ఇది ఒక ఫీచర్ బాగుంచారు ఇంకొకటి ఎక్కడ చిన్నపిల్లలు ఉన్నదో గల ఇది ఇట్లా ఇలాగే పెడితే వాళ్ళకి ట్రాక్టర్ కూడా స్టార్ట్ చేయడానికి అయితే రాదు
ఫ్రెండ్స్ ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్లు కొద్దిగా జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుంది వెనక ముందర చూసుకొని నడుపుకోవడానికి. ఇది ఒక ఫీచర్ అయితే బాగిచ్చారు. ఇక్కడ చూపి ఒకసారి ఇక్కడ చెప్పనా జాండీర్ బండిలో మన సీట్ అడ్జస్ట్మెంట్. ఇది సీట్ అడ్జస్ట్మెంట్, సీట్ అడ్జస్ట్మెంట్, సీట్ అడ్జస్ట్మెంట్ ఇది. ఇంకా మనకు రోటవేటర్ మన గడ్డి ఉన్నప్పుడు కానీ హై ఫాస్ట్ కానీ గడ్డి ఉన్నప్పుడు బాగా మెదగాలంటే ముందలకేస్తే హై ఫాస్ట్ ఎక్కువ గట్టి అవుతుంది. ఇంకేస్తే నార్మల్ ఫాస్ట్, నార్మల్ ఫాస్ట్. మనం గడ్డి ఉన్నప్పుడు హై ఫాస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆర్పిఎం వచ్చేసి 1500 ఆర్పిఎం పెట్టాలి. ఇంకా పీటీఓ మనవి పీటీఓ గేర్ రివర్స్ పీటీఓ మన పీటీఓ పీటీఓ డ్యూయల్ పీటీఓ క్లచ్ ఇది డ్యూయల్ పీటీఓ క్లచ్ పీటీఓ క్లచ్ మన పీటీఓ గేర్ వచ్చేసి మనం మధ్యలో బండి స్టార్ట్ కాదు పూర్తి ఎన్కిల్కాయ ఉంటేనే లూటల్ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది బండి. ఇది వచ్చేసి ఫోర్ వీల్ గేర్, ఇది వచ్చేసి ఫోర్ వీల్ గేర్. ఓకే ఈ పైకి వేస్తే ఫోర్ వీల్ గేర్. ఓకే పైకి వేస్తే ఫోర్ వీల్ అనేది ఫోర్ వీల్ ఆన్ అవుతుంది. ముందల డేర్లు ఆన్ అవుతాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ వీల్ గ్రీస్ కొట్టడం జరుగుతుంది. ఇక్కడ గ్రీస్ కొడితే మంచి లైఫ్ ఫోర్ వీల్ గేర్. ఇక్కడ ఒక నిప్పలు ఉంటుంది, ఇక్కడ ఒక నిప్పలు ఉంటుంది లోపల, ఇక్కడ ఒక నిప్పలు ఉంటుంది. ఫోర్ వీల్ గ్రీస్ కంపల్సరీ కొట్టాలి. గ్రీస్ ఇక్కడ కూడా గ్రీస్ నిప్పలు, ఇక్కడ ఒకటి గ్రీస్ నిప్పలు, ఇక్కడ ఒకటి గ్రీస్ నిప్పలు. ఇక్కడ వచ్చేసి మనకి లూటల్ స్విచ్ లోపల లూటల్ స్విచ్ ఉంటుంది. ఇక్కడ స్విచ్ ఓకే మన లూట బండి యూతల గేర్ లూటల్ తీస్తేనే ఓకే ఏ ఆర్ బి ఏ అంటే లోడ్, లోడ్ బి అంటే హై ఫాస్ట్, హై ఫాస్ట్. మామూలు మన రివర్స్ ఇస్తే రివర్స్ 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 ఇస్తే ఒక గేర్ అనేది వచ్చాయి. ఓకే ఈ ముందుకు ఎన్ని గేర్లు ఉంటాయి? ముందుకు 8, ఓకే వెనకాలకి 4. మైలేజ్ ఎంత ఇస్తుందన్నది బండి? ఇది ఇప్పుడు రోడ్ వరకు వెళ్ళినప్పుడు ట్రాలీ తగిలిస్తున్నాయి, రోడ్ మీద పడైనా మారిపోయినప్పుడు రోడ్ వర్క్ అయితే 8 ఇస్తుంది అన్న. 8 ఇస్తుంది రోడ్ వర్క్. ఓకే కరిగేట్ల మనం కరిగేట్లో ఇక మామూలుగా మనము ఇక దేవాడ పొలాలు ఉంటాయి, ఇక మామూలు పొలాలు ఉంటాయి. అప్పుడు డ్రైవర్ని బట్టి ఇక్కడ మినిమం అంటే ఇక 4 పోతాయి. 4 కరిగేట్లో 4, 3.5, 4. ఇక్కడ వచ్చేసి మన ఫోర్ వీల్ లోపల 5 లీటర్ ఆయిల్ వస్తుంది ముందల. 5 లీటర్ ఆయిల్ ముందల, 5 లీటర్ ఆయిల్ వస్తుంది ముందల. వచ్చి మన పవర్ స్టీరింగ్ సిలిండర్, వచ్చి మన చార్జింగ్ టైమా. ఎన్ని సిలిండర్లు ఉంటాయి ఇందులో? 3 సిలిండర్లు. ఓకే మన చార్జింగ్ టైమా, చార్జింగ్ టైమా, మన ఆయిల్ గేజ్, ఆయిల్ గేజ్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ గేజ్ ఇంతవరకు ఉంటుంది, ఆయిల్ ధరకు ఉంటుంది, ఆయిల్ ధరకు ఆయిల్ గేజ్. మన డెప్త్ లేవారు మామూలు ఎటర్లకి లేపటికి లేపుంటే దింపనికే ఇది, ఇది మామూలు లేపని దింపనికే. మామూలుగా చిన్న లేవర్ వచ్చేసి డెప్త్ లేవారు మనం ఇంత లెవెల్ ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఇంత లెవెల్లో పెట్టుకోవాలి. ఓకే లేవర్ చిన్న లేవర్. ఇంకా ఇది వచ్చేసి మనకు మన వన్ సైడ్ బండి దిగబడినప్పుడు ఇది వచ్చేసి డిఫ్రెషన్ లాక్. ఇది డిఫ్రెషన్ లాక్, డిఫ్రెషన్ లాక్. ఓకే మామూలుగా స్టీరింగ్ స్టేట్ పెట్టి లోడ్ వేసి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అన్న వేసి మామూలుగా అల్కా ప్రెస్ చేస్తే రెండు టైర్లు సమానం తిరిగి భుజా ఇరుకపోతే కూడా సమానం తిరుగుతాయి రెండు టైర్లు తిరిగి బయటకు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే దీని ఎక్కువ రోడ్ మీద యూజ్ చేయరాదు, ఓన్లీ పొలాలు ఒకటే. అది వన్ సైడ్ దిగబడినప్పుడు, వన్ సైడ్ దిగబడినప్పుడు, వన్ సైడ్ దిగినప్పుడు యూజ్ చేయాలి. స్టీరింగ్ స్టేట్ ఉండాలి, స్టీరింగ్ స్టేట్ పెట్టి అల్కా ప్రెస్ చేయాలి. ఓకే 18కి ఎంతనా? నువ్వే చెప్పు చెప్పు మాట్లాడి. ఇంకా మన బండికి గేరెల్ చెక్ చేసుకోవడానికి మన కింద రెండు గ్లాసెస్ ఉంటాయి. ఆ కింద మనం కిందకి ఫుల్ ఉండి పైన మధ్యలో కూడా నడుస్తుంది. కిందకి ఫుల్ ఉన్నాయి ఇప్పుడు కొత్త బండి కాబట్టి కింద రెండు ఫుల్లు ఉన్నాయి, రెండు గేదెలు. ఇది పట్టుకేదన్నా వీడు ఇక్కడ క్రాస్లా క్రాస్లా అది క్రాస్ది కంచమీనా లేదు కంచమీనా పెట్టాలి లోపల ఉండే కనబడాయి లోపల ఏ లేదు దానిలో రాదు సైడ్లో ఉంటాయి ఈ కీడికి కనబడతాయి చిన్న సైజు సార్జరా. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా జాండీర్ 4 జాండీర్ 5045D
ఇది పవర్ ప్రో ఫోర్ వీల్ బండి. దీంట్లో కొత్తగా 2023 లో చేంజ్ చేసింది ఏంటంటే ఒకటి స్టీరింగ్. స్టీరింగ్ వచ్చేసి కొద్దిగా చిన్న సైజులో అయితే ఇచ్చారు 2023 లో, ఎందుకంటే డ్రైవర్కి కొద్దిగా కంఫర్టబుల్గా ఉండడానికి ఇదైతే కొద్దిగా చేంజ్ చేశారు. ఇంకోటి మ్యాట్ అయితే వేశారు కింద, అంటే వేడి అనేది ఇక్కడ కూర్చున్న డ్రైవర్కి కానీ ఓనర్కి కానీ తగలకుండా ఇక్కడ కింది సైడ్ మ్యాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మ్యాట్ ద్వారా ఏమవుతుందంటే కొద్దిగా వేడి అనేది ఎక్కువ డ్రైవర్కి అనేది రాకుండా ఇది ఒక సేఫ్టీ లాగా పెట్టారు. ఇది ఒక కొత్త ఫీచర్ 2023లో పెట్టారు. ఇంకా ఇట్లా ఉండడం ద్వారా ఏంటంటే డ్రైవర్ కూడా కొద్దిగా గ్రిప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గ్లాస్. ఇక్కడ ఇంజన్ వేడి అనేది ఇక్కడ డ్రైవర్కి తగలకుండా ఇక్కడ గ్లాస్ అయితే ఫీటింగ్ అయితే చేయడం జరిగింది. వేరే కంపెనీ ట్రాక్టర్లు ఉంటుంది అది లేదా? కొన్ని వేరే కంపెనీలు చూసుకున్నట్లయితే వేరే కంపెనీలు అయితే ఇవి అయితే ప్రొవైడ్ చేయడం లేదు. జాండీర్ అయితే కొద్దిగా డ్రైవర్ సేఫ్టీ గురించి ఆలోచన చేస్తుంది కాబట్టి ఇక్కడ గ్లాస్ కూడా అమర్చడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంజన్ యొక్క వేడి ఇటు నుంచి రాకుండా, అంటే డ్రైవర్కి ఆ వేడి అనేది తగలకుండా ఇదైతే అమర్చడం జరిగింది. దీనివల్ల డ్రైవర్కి సేఫ్టీ అని చెప్పొచ్చు. ఇంకోటి సీటు కూడా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా సీటు కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. సీటుగా చూస్తుండగా ఫ్రెండ్స్ ఇంత వెనక్కి, ప్లస్ ఇక్కడ చూస్తుండ్రు కదా వెనక్కి ముందకి ఫ్రీగా అయితే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. డ్రైవర్ సేఫ్టీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి డీజిల్ ట్యాంక్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా డీజిల్ ట్యాంక్. డీజిల్ ట్యాంక్ ఇప్పుడు ఎట్లా ఇచ్చారంటే దీనిది లాక్ ఉంది తీసుకు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇంకా డీజిల్ ట్యాంక్ చూసుకున్నట్లయితే కారుకున్న ఈ కారుకున్న లాగానే, అంటే కారుకి ఉంటుంది కదా సేమ్ అదే విధంగా ఇట్లా మనం అనుకోకుండా మూత పడిసినా కూడా కింద అయితే పడిపోదు, ఇలాగే ఉంటుంది. సేమ్ కార్ టైప్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒకటి కూడా బాగా ఇచ్చారు. జాండీర్ సిస్టంలో అయితే ఉంది, వేరే కంపెనీలో అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్సలేటర్, ఇక్కడ చూస్తున్న ఎక్సలేటర్ చాలా ఈజీగా అయితే ఉంది. కొన్ని వేరే ట్రాక్టర్లకి ఏంటంటే చాలా హార్డ్గా అయితే ఉంటుంది, ఇట్లా తొక్కడం వల్ల చాలా హార్డ్గా అయితే ఉంటుంది. దీనివల్ల కాళ్ళ నొప్పులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ ట్రాక్టర్లో చూసుకున్నట్లయితే చాలా ఈజీగా అండ్ కంఫర్టబుల్గా అయితే ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా, చాలా ఈజీగా అయితే నొక్కుతున్నాను. ఇంకోటి ఈ బ్రేక్స్, ఈ బ్రేక్స్ చూసుకున్నట్లయితే ఏదొచ్చి హ్యాండ్ బ్రేక్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హ్యాండ్ బ్రేక్ ఇట్లా వచ్చి బ్రేక్ వచ్చి ఇది హ్యాండ్ బ్రేక్ ఫ్రీ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఇట్లా బ్రేక్ మళ్ళీ ఇట్లా బ్రేక్ దొక్కి మళ్ళీ ఇట్లా పైనకి వేయాలి. ఇది హ్యాండ్ బ్రేక్లు అయితే ఉన్నట్లు. ఇప్పుడు మనము ఇప్పుడు ఎక్కడైనా బండి ఇట్లా డౌన్లో కానీ ఎక్కడైనా ఆపినప్పుడు కానీ లేదా పార్కింగ్లో పెట్టినప్పుడు కానీ ఇది హ్యాండ్ బ్రేక్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ లేకుండా ఇది ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేయాలంటే బ్రేక్ ఇట్లా తొక్కి పైన కంటే హ్యాండ్ బ్రేక్లో ఉన్నట్ల. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా హ్యాండిల్ ఎక్సిలేటర్, ఇది మనము పొలాల్లో ఇట్లా పొలాల్లో దున్నడానికి వెళ్ళినప్పుడు ఒక లిమిట్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ హ్యాండిల్ రేస్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మనం ఒక లిమిట్లో మాత్రమే వెళ్ళొచ్చు. ఇప్పుడు కాలుతో ఎక్సిలేటర్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. మనం హ్యాండిల్ రేస్ పెట్టినప్పుడు మనం కరెక్ట్ ఒక లిమిట్లో అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక ఫీచర్ బాగుంది ఇందులో. సబ్జీ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా జాండీర్ కంపెనీ ట్రాక్టర్లో ఇక్కడ 12 వాట్ ఛార్జర్స్ అయితే పెట్టుకోవచ్చు, అంటే కార్లో ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ మన మొబైల్ అనేది ఇక్కడ పెట్టుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంది. ఇక్కడ మొబైల్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా మొబైల్ అయితే చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ ఛార్జర్ ఉంది కదా, ఇక్కడ ఛార్జర్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ పెట్టి. ఇది ఒక ఫీచర్ బాగిచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డీజిల్ ముళ్ళు. ఇక్కడ వచ్చేసి మనం కూలెంట్ ఆయిల్ ఎంత హీట్ అవుతుంది అనేది ఇక్కడ అయితే చూపిస్తుంది. మనం ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే అవర్స్ అయితే కనబడుతుంది. మనకి ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి 3 గంటలు అయితే నడిచింది ఇంతవరకు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రేస్ ముళ్ళు. ఇది ఇంటీరియర్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. కూలెంట్ ఆయిల్ది, ఇక్కడ చూసుకున్నట్లయితే డీజిల్ ముళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి గేర్ ఆయిల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ట్రాలీకి ఏదైనా లైట్ కానీ ఏదైనా ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇక్కడ నుంచి అయితే ఉంది ట్రాలీకి. ఇంకోటి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఇది ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్లయితే దీన్ని డోజర్ కానీ ప్లౌ కానీ ఇట్లా ఉపయోగిస్తారు దీన్ని. ఇంకొకటి ఇక్కడ నెంబర్ ప్లేట్ ఫిట్ చేసుకున్నప్పుడు దీనికి ఒక లైట్ అనేది అమర్చారు. ఇక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ నెంబర్ ప్లేట్ పైన లైట్, ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ లైటు. మా జాండీర్లో వచ్చేసి 45D వచ్చేసి మన ఇటలీకి వచ్చేసి మీటర్ ఇటలీకు గేర్ బాక్స్ వచ్చేసి 4 గేర్ బాక్స్.
టచ్ ప్లేట్ వచ్చేసి డ్యూయల్ క్లచ్ ఫ్రెండ్స్. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ గంట ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.